हैदराबाद पुलिस आध्वर्यंलो पेदलकु बस्तीवासुलकु मेगा वैक्सीनेशन ड्राइव चेपट्टारु। बंजारहिल्स लोनी सुल्तान उलुम एडुकेशन सोसाइटी नुंची मरिन विवरालु सदानंदम अंदिस्तारु। हैदराबाद सिटी पोलीसुलु मरो कोत्त मंची इनिशिएशन तीसुकुन्नारु। अयिते गतंलो प्लास्मा अवसरं उन्न टाइमलो जनालकु नुंची प्लास्मा सेकरिंची एवरिकैते अवसरं उंदो वाल्लकि प्लास्मा इच्चारु। आ तर्वात लाक्डौन टाइमलो एवरैते अंडर प्रिविलेज्ड पीपल उन्नारो वाल्लकि फुड डिस्ट्रिब्यूशन चेसारु। इलांटि कोन्नि सहायमैन पनुलु कूडा हैदराबाद सिटी पोलीसुलु चेस्तुन्नारु। सो दीनिलो इप्पटिवरकु हाफ आफ् द वैक्सीनेशन कूडा कंप्लीट अयिंदि। प्रस्तुतं मनं चूसुकोवच्चु चाला मंदि इप्पटिकैते चाला मंदि वच्चारु बयट। ఫస్ట్ బయట వాళ్ళు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు, స్పాట్ రిజిస్ట్రేషన్ ఇక్కనే। ఆ తర్వాత లోపలికి ఒక రిసిప్ట్ తీసుకొని వచ్చి వాళ్ళంతా ఇక్కడ రిసిప్ట్ చూపిస్తే వాళ్ళందరికీ ఇస్తున్నారు। ప్రస్తుతమంతో హెల్త్ సీనియర్ ఆఫీసర్ ఉన్నారు। చెప్పండి మేడం, వాక్సినేషన్ డ్రైవ్ ఎట్లా కొనసాగుతుంది, టోటల్ గా ఎంత మందికి ఇవ్వాలని మీరు టార్గెట్ గా పెట్టుకున్నారు ఇక్కడ? ఈ రోజు 6000 మెంబర్స్ కి అని అనుకున్నాము, కానీ ప్రీ లాంచ్ ఆల్రెడీ 3000 మెంబర్స్ అయిపోయారు। ఇంకా 3000 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు। అందరూ వాక్సినేషన్ అవకాశం వస్తే అందరూ వేసుకోవాలండి। సో ఇప్పుడు అంచెలంచెలుగా వేస్తున్నాము, అంటే ఫస్ట్ హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, అట్లా ఇప్పుడు అందరికీ ఇస్తున్నామండి వాక్సిన్। ఎవరెవరికైతే వాక్సిన్ అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ గా వద్దు, వాక్సినేషన్ చేసుకోవాలి। సో ఇట్లాంటి మెగా వాక్సినేషన్ డ్రైవ్లు ఎట్లా హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే ఒకేసారి మాస్ గా 6000 మెంబర్స్ కి ఇస్తున్నారుగా, సో ఇట్లాంటి డ్రైవ్లను ఎట్లా చూడాల్సి వస్తుంది? అంటే ఇది తీసుకుంది కూడా ఏంటంటే అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి, ఎవరైతే బిగ్గర్స్ ఉన్నారో వాళ్ళు దే డోంట్ కమ్ ఫర్ వ్యాక్సిన్, అండ్ వాళ్ళు రెగ్యులర్గా పీపుల్తో టచ్లో ఉంటారు, అండ్ ట్రాన్స్జెండర్ వీళ్ళందరికి అవకాశం ఉండదు, వాళ్ళు జనరల్గా వాళ్ళు వచ్చి వేసుకోరు కాబట్టి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి ఏం చేయాలనే సదుద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ పూనుకున్నారండి। దానికి మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సర్వీస్ ఇస్తున్నామండి। టోటల్గా ఇప్పటివరకు ఎంతమందికి వేశారు మేడం? అలాగే మీరు కోవాక్సిన్ ఇస్తున్నారా, కోవిషీల్డ్ ఇస్తున్నారా ఇక్కడ? మేము ఇక్కడ కోవిషీల్డ్ ఇస్తున్నామండి। ప్రీ లంచ్ ఆల్రెడీ 3000 మెంబర్స్ అయిపోయినారు, ఇంకో 3000 మెంబర్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు వాళ్ళందరూ। సో మళ్ళీ తిరిగి కోవిషీల్డ్ అంటే 84 డేస్ తర్వాత మళ్ళీ వేసుకోవాలిగా, సో మళ్ళీ డ్రైవ్ ఉంటుందా మేడం ఇట్లాగే ఈ రోజు వేసుకున్న వారికి? ఇది యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వెస్ట్ జోన్ వాళ్ళు చేస్తున్నారండి, ఇది అండర్ ద దిస్సింగ్ ఆఫ్ శ్రీనివాస్ సార్, డీసీపీ శ్రీనివాస్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది వెస్ట్ జోన్లో। అక్కడ 13 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సో ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఈజ్ రిజిస్టరింగ్ దెమ్, వాళ్ళు బస్లో తీసుకొస్తున్నారు, ఇక్కడ తీసుకొచ్చి ఎంచుకొని వెళ్తున్నారు, సో ఆల్ దేర్ డీటెయిల్స్ ఆర్ విత్ ద పోలీస్ స్టేషన్, సో పోలీస్ పీపుల్ దగ్గర ఉంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ డోస్కి కూడా వాళ్ళు అట్లానే తీసుకొచ్చి ఏంచేస్తారండి। సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా అన్ని జోన్లో టోటల్గా అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ అందరికీ వేయాలన్నదే టార్గెట్గా ముందుకెళ్తున్నామని సిపి కూడా చెప్తున్నారు। ప్రస్తుతం మనతో కొంతమంది వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। దగ్గరలో ఇట్లా పోలీస్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, సో పిఎస్ త్రూ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి పంపిస్తున్నారు। అంటే రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకున్నాను? ఓం నగర్ దగ్గర చేయించుకున్నాను, హబీబ్ నగర్ పిఎస్ కిందకి వస్తుంది మాది, సో అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు, వచ్చాము, జల్ది జల్ది అయిపోయింది ప్రాసెస్, మంచి అనిపించింది। ఎందుకంటే పబ్లిక్ క్రౌడ్ చూసి యాక్చువల్గా మేము కొద్దిగా టెన్స్ అయ్యాం, తీసుకోవచ్చు కరెక్టా కాదా, ఇంత క్రౌడ్లో ఇంత పీపుల్ ఉన్నారు, కానీ చూస్తే లైన్ చాలా జల్ది జల్ది క్యారీ ఫార్వర్డ్ అయింది। ఇంతమంది జనాలు ఉన్నా కానీ వాళ్ళని కోఆపరేట్ చేసి ఇంతవరకు వాళ్ళు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నట్టు చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్, వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం ట్రాన్స్పోర్ట్ వాళ్ళంతా। కుల్సింపుర పోలీసు వాళ్ళు వచ్చారన్న, వచ్చి ఇక్కడ ఇస్తున్నారు అంటే జమత వాళ్ళకి వచ్చి వాళ్ళు ఇప్పిస్తున్నారు। ఎట్లా వాళ్ళ బస్సులే తీసుకొచ్చారు? వాళ్ళ బస్సులనే తీసుకొచ్చారు, ఫుడ్ కూడా పెడుతున్నారు, పెట్టారు, ఫుడ్ కూడా పెట్టుతున్నారు, పండు ఇస్తున్నారు, నీళ్ళ బాటలు ఇస్తున్నారు, తిన్నాము, నేను ఇంగ్లీష్ అని ఇప్పించుకుంటున్నాం, మంచిగా ఉందా, అంత కూల మంచి కూల ఉన్నాం, అంత బాగున్నాం। కరోనాను తట్టుకునే మార్గం కాబట్టి గవర్నమెంట్ కానీ పోలీస్ వాళ్ళు ముందుండి ఇలా వ్యాక్సినేషన్ వేయించడం మంచిదని కూడా వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలు చెప్తున్నారు। కెమెరా పర్సన్ శ్రీకాంత్, సదానందం, బంజారాహిల్స్।